తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి మహాంబోధితీరే మహాపాపచోరే ఈ క్షేత్రంలో స్వామి తారకాసురుడు సూరపద్మం అనే రాక్షసుల సంహారం చేయబోయే ముందు ఇక్కడ విడిది చేసి పరమశివుణ్ణి పూజించిన పవిత్రమైన క్షేత్రం ఇక్కడే మామిడి చెట్టు రూపంలో పద్మాసురుడు అంటే సూరపద్మం అనే రాక్షసుడు వస్తే సుబ్రహ్మణ్యుడు వాణ్ణి సంహరించి ఆ అసురుడి కోరిక మేరకు రెండు భాగాలు చేసి ఒకటి కుక్కుటముగా ఒకటి నెమలిగా స్వామి తీసుకున్నారు అని పురాణాల్లో ఉంది తిరుచెందూర్లో సుబ్రహ్మణ్య స్వామిని వర్ణించడం ఎవరి సాధ్యం కాదు అంత అందంగా ఉంటారు స్వామి తారకాసుర మరియు సూరపద్మం అనే రాక్షసులను సంహరించడానికి ఇక్కడి నుండే బయలుదేరారు అందుకే ఇక్కడ స్వామి తన ముద్దులొలికే రూపం పూర్తి ఆయుధాలతో కూడా దర్శనమిస్తారు చాలా చాలా శక్తివంతమైన క్షేత్రం ఎటువంటి వారికైనా ఆరోగ్య సమస్యలుంటే ఇక్కడ స్వామి విభూది తిరుచెందూర్ విభూది ప్రసాదంగా తీసుకుంటే అవి తొలగిపోతాయి సముద్ర తీరంలో అత్యంత శక్తివంతమై అంతటి సుందరమైన దివ్య క్షేత్రం మరెక్కడా లేదు తమిళనాడులో ఈ క్షేత్రం తిరునెల్వేలి నుండి అరవై కిలోమీటర్ల దూరంలో సముద్ర తీరంలో ఉన్న అద్భుతమైన ఆలయం సాధారణంగా సుబ్రహ్మణ్య ఆలయాలన్నీ కొండ శిఖరాలపై ఉంటాయి కానీ ఈ తిరుచెందూర్లో ఒక్కచోటే స్వామి సముద్ర తీరం నందు కొండ మీద కొలువై ఉంటాడు ఇక్కడ స్వామివారికి చేసే విభూతి అభిషేకం అద్భుతంగా ఉంటుంది చూసి తీరాలి సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో ప్రత్యేకంగా ఈ తిరుచెందూర్లో ప్రసాదంగా ఇవ్వబడే తిరుచెందూర్ విభూతి ఎంతో మహిమాన్వితమైనది ఈ క్షేత్రంలో ఒక గొప్ప విచిత్రం జరిగింది ఒకసారి జగద్గురువులు శ్రీ ఆదిశంకరాచార్యులు వారు సుబ్రహ్మణ్య దర్శనం కోసమై తిరుచెందూరు వెళ్లారు అక్కడ ఆయన ఇంకా సుబ్రహ్మణ్య దర్శనం చేయలేదు ఆలయం వెలుపుల కూర్చుని ఉన్నారు అప్పుడు ఆయనకి ధ్యానంలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనమయ్యింది వెంటనే శంకరులు సుబ్రహ్మణ్య స్వామి భుజంగం చేశారు ఈ భుజంగ స్తోత్రం ద్వారా మనల్ని మన వంశాలని పట్టిపీడించే కొన్ని దోషాలుంటాయి అటువంటి వాటిలో నాగ దోషం లేదా కాలసర్ప దోషం ఒకటి దీనికి కారణం మనం తప్పు చేయకపోవచ్చు ఎక్కడో వంశంలో తప్పు జరుగుతుంది దాని ఫలితం అనేక విధాలుగా అనుభవిస్తూ ఉండొచ్చు ఉదాహరణకు సంతానం కలగకపోవడం కుష్ఠురోగం మొదలైనవి అటువంటి దోషాలను కూడా పోగొట్టే సుబ్రహ్మణ్య స్వామి శక్తి ఎంత గొప్పదో శంకరులు ఈ సుబ్రహ్మణ్య భుజంగం ద్వారా తెలియచేశారు ఎంతో అద్భుతమైన స్తోత్రం ఇది దీని ప్రతి ఇంటిలో యజమాని రోజూ చదవాలి ఈ భుజంగం ప్రభావం వల్ల మనకున్న సకల దోషాలు పోయి మనసు ప్రశాంతత పొంది మంచి బుద్ధి ఇష్ట కామ్యములు అంటే ధర్మబద్ధమైనవి నెరవేరుతాయి సంసారం అనే మహాసముద్రం నుండి మనల్ని కడతీర్చడానికి నేనున్నాను మీకు అని అభయం ఇవ్వడానికే స్వామి ఇక్కడ నివాసం ఉంటాడు అందుకే శంకర భగవత్పాదులు స్వామిని మహాంబోధి తీరే మహాపాపచోరే అని కీర్తించారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో అంతటి శక్తి ఈ తిరుచెందూరు క్షేత్రానికి ఉంది ఈ తిరుచెందూరు క్షేత్రం యొక్క మరొక నీళ్ళేమిటంటే రెండు వేల ఆరు సంవత్సరంలో వచ్చిన సునామీ వల్ల ఇక్కడ ఎవరికీ ఏ హాని జరగలేదు కదా కనీసం తిరుచెందూర్ దేవాలయాన్ని తాకనైనా లేదు ఆ సునామి అది ఆ స్వామివారి శక్తి ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన విభూతి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి గ్రహ శత్రు భూత ప్రేత పిశాచ బాధలు ఉండవు అంతేకాదు ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మ వ్యాధులు నయమవుతాయి పంచామృతాలతో పాటు సుబ్రహ్మణ్యునికి విభూతితో అభిషేకం చేస్తారు విభూతి జ్ఞానానికి ప్రతీక స్వామివారికి అభిషేకం చేసిన విభూతిని స్వామివారికి అభిషేకం చేసిన విభూతిని ఒక పన్నీర్ చెట్టు ఆకులు మాత్రమే భక్తులకు ప్రసాదంగా ఇస్తారు ఇక్కడ స్వామివారికి అభిషేకం చేసిన విభూతి తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి గ్రహ శత్రు భూత ప్రేత పిశాచ బాధలుండవు అంతేకాదు ఈ విభూతిని సేవించడం వల్ల ఎన్నో దీర్ఘకాలిక చర్మ వ్యాధులు నయమవుతాయి ఎంతో మందికి అనుభవంలోకి వచ్చాయి నమ్మిన వాడికి నమ్మినంత అన్నారు పెద్దలు అంతటి మహిమ గల విభూతిని చేతితో స్పృశించకపోయినా ఇలా చిత్రంలో దర్శించడము మన అదృష్టమే